UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. అంటే మా రాజన్ని నువ్వు బయలుదేరితే బయలుదేరిపో అని అంటున్నాను, ఎందుకంటే రాజన్న కానీ అరవింద్ గారు కానీ నాకు ఎదురుగుండా ఉంటే గమ్ము నా మాటలకు బ్రేక్లు పడిపోతూ ఉంటాయి. నాకు నా బన్నీవాసు అనే నామకరణం చేసింది మా రాజన్నే. చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, శ్రీనివాసన్ కాస్త బన్నీవాసు అని మార్చేశాడు మా అన్న. అట్లాంటి మా అన్న సందీప్ కిషన్ గారు, మా వేణు, మా ఆనంద్ గారు అందరూ కూడా ఈ కా సినిమాని ఇక్కడ నుంచి ఈ స్టేజ్ మీద నుంచి అభినందించడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కిరణ్ అబ్బవారంకి సపోర్ట్ చేయడానికి వచ్చిన ఈరోజు గెస్టులందరికీ. అండ్ ఈ సినిమా గురించి నేను ఏదైనా మాట్లాడాలి, నాకు నిజంగా ఒక మనస్ఫూర్తిగా అనిపిస్తే తప్పితే నేను ఎప్పుడు రాను ఎక్కడికి, లేదా మనస్ఫూర్తిగా అనిపిస్తే తప్పితే గమని మాట్లాడను. మన వంశీ వచ్చి మన కిరణ్ వీళ్ళందరూ ఫోన్ చేసి అడిగినప్పుడు డెఫినెట్గా నేను వస్తానని చెప్పాను. దానికి రెండు కారణాలు ఏంటంటే, నాకు సినిమా నిజంగా చాలా జెన్యున్గా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే, నేను ఎన్నో కథలు వింటాను, ఎన్నో కొన్ని నా ఎక్స్పీరియన్స్లో కొన్ని వందల కథలు వినటం వల్ల ఏంటో తెలియదు, కానీ ఒక సినిమా చూస్తున్నప్పుడు కానీ లేదంటే ఒక కథ వింటున్నప్పుడు కానీ వాళ్ళు వెళ్ళే స్క్రీన్ ప్లే ప్యాటర్న్లో ఓకే ఇలా ఇలా వెళ్తుంది, ఇక్కడ ఇలా ఉంటుంది అనేది ఒక ఎంతో కొంత దొరుకుతుంది మాకు, అంటే తెలుస్తుంది ముందు. ఎస్పెషల్లీ సినిమా చూస్తున్నప్పుడు అయితే డెఫినెట్గా తెలుస్తుంది. బట్ ఈ సినిమా నేను హానెస్ట్గా చెప్తున్నాను, నాకు క్లైమాక్స్ తెలీదు. నేను చూస్తున్నప్పుడు ఇట్లాంటి క్లైమాక్స్ వస్తుంది అని అయితే మాత్రం నేను గెస్ చేయలేకపోయాను. నేను ఏదైనా ఒక 10 సినిమాలు చేస్తే 10 సినిమాలకి నాకు ఎండింగ్ ఇక్కడ ఉంటుంది అనేది ఒక అర్థమవుతుంది. బట్ ఈ సినిమాకి అయితే ఎట్టి పరిస్థితుల్లోనే నా వల్ల అయితే కాలేదు క్లైమాక్స్ నేను గెస్ చేయడం, ఎలాంటి క్లైమాక్స్ వస్తుందని. నిజంగా దట్ ఈస్ గ్రేట్ స్క్రీన్ ప్లే. నేను చూసిన ఈ మధ్యలో అన్నింటిలోని కూడా గ్రేట్ స్క్రీన్ ప్లే, ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లేలోనే ఎప్పుడు కూడా ఆడియన్కి డైరెక్టర్స్ దొరుకుతారు, ఓకే ఇతను ఎలా చెప్పాలనుకుంటున్నాడు ఎలా చేయాలనుకుంటున్నాడు అని. ఎక్కడా కూడా స్క్రీన్ ప్లేలో చిన్న మిస్టేక్ కూడా ఇవ్వకుండా ఎక్కడికక్కడ మన బ్రెయిన్కి పని చెప్తూ తీసుకెళ్ళి ఒక క్లైమాక్స్లో మాత్రం ఒక అద్భుతాన్ని రివీల్ చేశారు. నిజంగా సుజిత్ అండ్ సందీప్, నేనైతే మీ స్క్రీన్ ప్లే ఈ మధ్యలో నేను చూసిన బెస్ట్ స్క్రీన్ ప్లే అయితే ఇదే ఈ మధ్యలో. నేను సినిమా చూస్తున్నప్పుడు కూడా మీ పేర్లు నాకు నిజంగా ఎవరో కొత్త డైరెక్టర్లు అంటే ఇద్దరు అన్నదమ్ములు అంటే అనుకున్నాను, కానీ సినిమా ఏంటంటే అడిగాను మీ ఇద్దరు పేర్లు ఏంటి వాళ్ళ ఇద్దరి అని చెప్పి, అంత బాగా నచ్చింది. అంటే ఒక సినిమాలో హీరో బాగా డ్యాన్స్ చేస్తే క్లాప్స్ పడతాయి, హీరో ఇంట్రడక్షన్ క్లాప్స్ పడతాయి, లేదా హీరోయిన్ ఇంట్రడక్షన్ క్లాప్స్ పడతాయి, లేదంటే ఒక మంచి కామెడీ సీన్ ఎంటర్టైన్మెంట్ సీన్ వచ్చినప్పుడు క్లాప్స్ పడతాయి. కానీ నా ఈ మధ్యలో స్క్రీన్ ప్లేకి క్లాప్స్ పడిన సినిమా అయితే మాత్రం ఇదే క్లైమాక్స్ దగ్గర. మీరు ఎంత పెద్ద రైటర్ అయినా సరే, ఎంత పెద్ద రచయితలైనా సరే, ఈ సినిమా మీరు ముందు కథ తెలుసుకోకుండా వెళ్ళి క్లైమాక్స్ని గెస్ చేస్తే మాత్రం మీరు ఇంకా గాడ్సే అది. అండ్ ఈ సినిమాలో ఈ యూనిట్కి ఈ సినిమాలో పనిచేసిన అందరికీ కూడా, ఇంత మంచి సినిమాకి మీరు అందరూ కూడా భాగస్వాములు అయ్యారు, చాలా మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. బికాజ్ అందరూ కూడా యంగ్స్టర్స్ కొత్త వాళ్ళు ఉన్నారు మొత్తం అందరూ కూడా. అండ్ ఎస్పెషల్లీ నేను నిజంగా అప్రిషియేట్ చేయవలసింది ప్రొడ్యూసర్ గారిని. ఇందాక అడిగాను అక్కడ కూర్చున్నప్పుడు, సార్ ఎంత బడ్జెట్ అయ్యిందంటే ఆయన ఒక నెంబర్ చెప్పారు. ఆ నెంబరు ఈ సినిమా స్టార్టింగ్లో ఈ సినిమా మీద పెట్టాలంటే నిజంగా గట్స్ కావాలి. మరి ఆయన 3వ సినిమా కాబట్టి తెలిసి పెట్టారో లేదా ఒక ధైర్యంతో పెట్టారో ఎట్లా పెట్టారో తెలియదు, కానీ నిజంగా ఆయన గట్స్ కానీ ఆయన ఎదరెదర ఈ సినిమా ఫీల్డ్లో ఎదగాలి అనుకుంటున్నారు. డెఫినెట్గా ఏంటంటే ఈ గట్స్ అండ్ ఈ ధైర్యం ఉంటే మాత్రం 100% మంచి సినిమాలు ఆయన దగ్గర నుంచి డెలివర్ అవుతాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక మనిషి ఒక బిజినెస్ బాగా తెలిసిపోతే దెబ్బ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఆ క్యాలిక్యులేషన్లు వచ్చిన తర్వాత రిస్క్ తీసుకోలేం. ఇంకా ఆయన ఈ రిస్క్ తీసుకునే స్టేజ్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇంకో 4-5 సంవత్సరాలు అయితే మాత్రం మంచి సినిమాలు పడతాయి డెఫినెట్గా ఆయన దగ్గర నుంచి. అండ్ మీ రిస్కే చాలామంది కొత్త టెక్నీషియన్స్ కానీ కొత్త వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తుని ఇస్తాయి. ఎందుకంటే మాగలాగా బాగా క్యాలిక్యులేషన్స్ నేర్చుకున్న వాళ్ళకి ఏదైనా రిస్క్ చేయాలంటే భయం వేస్తుంది. అండ్ అదే రిస్క్ గురించి మాట్లాడాలంటే నాకు వంశీ గుర్తొస్తాడు. అంటే కిరణ్ వంశీలు ఇద్దరు కూడా నాకు చాలా నా హార్ట్కి దగ్గరగా ఉండి నా డైలీ లైఫ్లో ఎంతో కొంత షేర్ చేసుకునే మనుషులు, కిరణ్ అబ్బవారం గారు కానీ వంశీ కానీ. అట్లాంటి వంశీ ఒకరోజు వచ్చి, అన్న మన కిరణ్ సినిమా కొంటున్నాను, కిరణ్ సినిమా కదా కొను ఏముంది దాన్నే ఉంది, నాకు రేట్ చెప్పలేదు. హానెస్ట్ నాకు రేట్ అయితే చెప్పలేదు. మనోడేదే కొన్నాడు అనుకుంటే ఒక రోజు పిలిచి ఎంత పెట్టి కొన్నావు అని అడిగితే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే కిరణ్ సినిమా అంత పెట్టి కొన్నాడు, కిరణ్కి మంచి మార్కెట్ క్రియేట్ చేశాడు అనేది ఎంత ఆనందంగా ఉందో లోపల. అట్ ద సేమ్ టైం
ఇంత పెట్టుకున్నాడు, ఏ క్యాలిక్యులేషన్ మీద నువ్వు కొన్నావు అని అడిగితే, నేను సినిమా చూశానన్నా నాకు ధైర్యం ఉందండి. ఓకే, ధైర్యం ఉన్నా ఏదున్నా కూడా ఆ నెంబర్ అనేది అంత పెద్ద నెంబర్. ఇండస్ట్రీలో చాలామంది ఆ నెంబర్ మీద కామెంట్ చేశారు, ఈవెన్ నాకు ఫోన్ చేశారు, ఏంటి మీ వాడు ఇలా వెళ్ళాడు, ఏంటి ఇలా అలా వెళ్ళాడు, ఏంటి ఏమైపోతాడు, ఇవన్నీ అడిగారు. నాకు కూడా లోపల నిజంగా కంగారుగానే ఉంది, నేను సినిమా చూడలేదు అప్పటికి, ఏంటి ఇలా వెళ్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏమైపోతారు వీళ్ళందరూ అని చెప్పి. కానీ నేను సినిమా చూసిన రోజున అర్థమైంది నాకు, ఓకే వీళ్ళ క్యాలిక్యులేషన్ కరెక్ట్, ఈ సినిమా ఖర్చు పెట్టాలి, ఈ సినిమా ఖర్చు పెడితే డబ్బులు వస్తుందని చెప్పి ఒక ధైర్యంతో వీళ్ళు ఖర్చు పెట్టారని చెప్పారు. చాలామంది అన్నారు వంశీ రిస్క్ చేశాడు డబ్బులు వచ్చినాయని చెప్పి. వంశీ రిస్క్ చేస్తే డబ్బులు రాలేదండి, వంశీ సినిమాని నమ్మితే ఈరోజు డబ్బులు వస్తున్నాయి. ఆ సినిమాని నమ్మి ఈ సినిమాకి డబ్బులు పెడితే ఈ సినిమా మనకు తిరిగి వెనక్కి తీసుకొస్తుందని చెప్పి ఒక సినిమా నమ్ముకుని తను డబ్బులు పెట్టాడు. ఆ డబ్బులే వెనక్కి వస్తున్నాయి. నిన్న మనం బెంజ్ కూడా బుక్ చేసినట్టు ఉన్నావు కదా, అది నాకో తనకో తెలీదు, బెంజ్ అయితే మాత్రం బుక్ చేశాడు అది. అండ్ మా కిరణ్ అబ్బవరం, మా కిరణ్ అబ్బవరం గురించి చెప్పాలంటే, అంటే ఇందాక రాజన్న చాలా చెప్పాడు, అంటే మాకు చాలా చూస్తుంటాం వీడియోస్ కానీ అన్నిటిలోని కూడా, ఓన్లీ సినిమాలో సినిమా వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటారు, లేదంటే సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళని తొక్కేస్తారు, లేదా కొత్తగా ఎవరిని రానివ్వరు, ఛాన్స్లు ఎవరు అని. ఇక్కడ ఛాన్స్లు ఇవ్వడం ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా చాలా లెక్కలు ఉంటాయి, చాలా ఇవి ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరూ కూడా ఛాన్స్ల గురించి వచ్చి వెయిట్ చేసిన వాళ్ళు ఎంతమంది సక్సెస్ అవుతారో నాకు తెలియదు, కానీ ఛాన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారు. కిరణ్ అబ్బవారు అవకాశం గురించి వెయిట్ చేసే వ్యక్తి అయితే కాదు, అవకాశాన్ని క్రియేట్ చేసుకునే వ్యక్తి. ఇదైతే నాకు కళ్ళారా చూశాను, తను ఒక సినిమా చేయాలి అంటే ఎంత కష్టపడతాడు, ఎంతమంది దగ్గరికి వెళ్తాడు, ఎంతమందిని తను మౌల్డ్ చేసుకుంటాడు, ఎంతమంది కలుపుకుని తను ఎదరికెళ్తాడు అనేది మాత్రం నేను కళ్ళారా చూసి ఇందాక చెప్తున్నారు. తనకంటూ ఒక టీం, తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని ఆ సామ్రాజ్యంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ఎదరికి సాగుతూనే ఉన్నాడు. ఎందుకంటే తన జర్నీ చూస్తే రాజావారు రాణిగారు కానీ, దాని తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ, ఇవన్నీ కూడా మంచి పేరు వచ్చింది. పేరు వచ్చిన తర్వాత పడ్డాడు, కిందకి పడ్డాడు, పడుతూనే ఉన్నాడు, పడిపోయాడు అన్నారు, అయిపోయాడు అన్నారు, ఇంకా లేగలేడు అన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా మనిషి మళ్ళీ లేచి నిలబడ్డాడు. అంటే అది బయట అనుకుంటున్నారు తప్ప మనిషి పడిపోయాడని తన లోపల ఎక్కడా కూడా పడలేదు తను, బికాజ్ హీఈస్ అ ఫైటర్. తను ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా మొన్న మంచి ఏదో బుక్లో చదివితే మంచి కొటేషన్ చదివాను, ఆట ఓడిపోవటం అంటే ఆ ఆటలో ఆటగాడు ఓడిపోవటమే తప్పితే, నిజంగా ఆట ఎప్పుడు ఓడిపోతారంటే ఆటగాడు ఆటను వదిలేసినప్పుడు అంట. కిరణ్ ఎప్పుడు కూడా సినిమాను వదలలేదు, అందుకే ఈరోజు గెలిచాడు ఇలాగా. నిజంగా కిరణ్ లాంటి వాళ్ళని చూస్తుంటే మా లాంటి వాళ్ళు కూడా చాలా లోపల ఇన్స్పిరేషన్ వస్తుంది. ఓకే మనం ఎంత పడ్డా, ఎన్ని మాటలు పడ్డా, ఎంత కింద పడినా కూడా మనం ఫైట్ చేయాలి, మనం ఎదరికి నడవాలి, ఎదరికి వెళ్ళాలని చెప్పి. ఎందుకంటే సక్సెస్ ఎక్కడో పాయింట్ దగ్గర ఉంటుంది, ఆ పాయింట్ దాకా మనం వెళ్ళాలి. అరే మనం పడిపోయాం కదా, కాలుకి దెబ్బ తగిలింది కదా అని ఇక్కడ కూర్చుంటే ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళాం. కిరణ్కి నాకు తెలిసిన లైఫ్లో చాలా బాగా తెలిసినట్టు ఉంది అది. అండ్ హీస్ కీప్ ఆన్ జర్నీ చేస్తానన్నారు. అండ్ ఇక్కడ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఇంకా ఐ థింక్ మాట్లాడాలని వెనకాల ఉన్నారు, టైం ఇప్పటికే చాలా ఎక్కువైంది కాబట్టి. ఎవరన్నా మర్చిపోయి నేను ఒకవేళ అప్రిషియేట్ చేయడం మర్చిపోయినా కూడా క్షమించండి. అండ్ ఈ టీం అంతా కూడా బాగా సక్సెస్ అవ్వాలి, మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. సందీప్, ఫర్ యూ ఆల్సో ఆల్ ది బెస్ట్, యు ఆర్ ఆల్సో ఫైటర్, ఐ నో ఇట్. డెఫినెట్గా అందరూ బాగుండాలి. యా.